లోకేష్ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వండి నారా లోకేష్ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీసీఐడి విజయవాడలోని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనకు అందజేసిన ఫార్టీ వన్ ఏ నోటీసులోని షరతులను షరతులను లోకేష్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రెడ్ బుక్ పేరుతో విచారణ అధికారులను బ్లాక్మెయిల్ చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు అయితే రెడ్ బుక్ పేరుతో అధికారులను జైలుకు పంపుతానని లోకేష్ బెదిరిస్తున్నాడు ఇది చాలా అభ్యంతరకరమైన కేసు పురోగతిని ఆటంకం కలిగిస్తుంది రెడ్ బుక్ వాగ్మూలాలను సీరియస్గా తీసుకోవాలని కోర్టును అభ్యర్థిస్తున్నాం అని సిబిఐ పేర్కొంది ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్ను ఫార్టీ వన్ ఏ కింద సిఐడి నోటీసులైతే ఇచ్చింది ఫార్టీ వన్ ఏ నోటీస్ నిబంధనల ప్రకారం వాటిని అందుకున్న వ్యక్తి దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి ప్రకటనలు కూడా చేయకూడదు తన పాదయాత్రలో లోకేష్ బుక్ గురించి ప్రస్తావించడం కనిపించింది టీడీపీ క్యాడర్ను సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు అధికారుల పేర్లు రాస్తున్నారని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వారిపై సీరియస్గా వ్యవహరిస్తామని ఆయన చెబుతున్నారని ఏపీసీఐడి ఆరోపిస్తుంది